సకినేటిపల్లి మండలంలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే రాపక వరప్రసాదరావు అన్నారు. సకినేటిపల్లి మండలం రామేశ్వరానికి చెందిన పేరిచర్ల శ్రీనివాసరాజు, సకినేటిపల్లి లాకుపేటకు చెందిన పోతిరాజులు ఇటీవల వచ్చిన వరదల్లో మునిగి చనిపోయారు. అప్పట్లో ప్రభుత్వం చెరో 4 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు అందజేశారు. ప్రస్తుతం మరలా సీఎం సహాయ నిధి నుంచి చెరో 6 లక్షల చెక్కులను వారి గృహాల వద్ద ఎమ్మెల్యే రాపాక అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అంటే కొంచెం లేట్ అయింది అప్పటి నుంచి రావటం. అది మాట ఇచ్చారంటే తప్పనిసరి ఇస్తారు. కొంచెం లేట్ అయింది. ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి మళ్ళా చెక్ మీద పంపించడం జరిగింది. ఇస్తాను. వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు ఆ రోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షలు ఇస్తానని చెప్పారు. వరద సమయంలో ఇలాగ ఎవరైనా ఆదుకున్నారా? చనిపోయిన వెంటనే ఆ రోజునే పట్టుకొచ్చి 4 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరలా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చూశారు. బాగా పేదోళ్ళు అని చెప్పి మిమ్మల్ని చూసి వాళ్ళ మీ వాతావరణం చూసి ఇంకొక 6 లక్షలు ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారం అంటే మీరు ఎన్నుకుని ఉంటారులే, ఇది ఇంక రాదండి. ఇన్ని రోజులు లేట్ అయిపోయింది కానీ ఆయన మాట ఇస్తే ఎప్పటికైనా సరే మనకి వస్తుంది. కూడా వరదలు వచ్చినాయి. వరదలు వస్తే మళ్ళీ అక్కడ రైస్ ఇవ్వడం కానీ ఇవ్వడం కానీ రైస్ ఎవరికి కూడా ఆపకుండా రైస్ ఇచ్చారు. ఇంటింటికి 2 వేలు ఇచ్చారు. ఇప్పుడు కూడా వరద టైంలో అలా జరిగినటువంటి పరిస్థితి లేదు. అలాగే మరి చెక్ కూడా మరణించినటువంటి వారు మీకు ఇంకొక మీ ఎంటేజ్మెంట్ మరణించారు కాబట్టి ఇంకొక 6 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మొన్న జరిగినటువంటి వరద బీభత్సానికి రాజుగారు ఇక్కడ ఆ రోజున వరదలో కాలు జారి పడిపోవడం జరిగింది. మరి ఆ రోజున వెంటనే దహన కార్యక్రమాలు జరగకముందే మరి ప్రభుత్వం స్పందించి 4 లక్షల రూపాయలు మరి వారింకా కాటి దగ్గర నుంచి రాకముందే మనం వచ్చి 4 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేయడం కోసం మరి మన కృతజ్ఞతలు తెలపడం కోసం మనం వరద జరిగినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం తీసుకుని రాజోలు వెళ్ళాం. రాజులు వీరిని కలిసిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళ పేదవారని చెప్పి ఇంకొక 6 లక్షలు వారికి ఎక్స్ట్రా ఇమ్మని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగానే ఇవాళ 6 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నాం. మొత్తం 10 లక్షల రూపాయలు చెక్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. అది చూసిన తర్వాత మనిషిని చూసి ఇలా బాగా పేదోళ్ళి కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఈ రోజు మనం చెక్ ఇవ్వడానికి మన అందరి సమక్షంలోనూ కూడా మన తహసీల్దార్ గారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మన జెడ్పీటీసీ గారు, ఇంకా సర్పంచ్ గారు, మన వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అందరి సమక్షంలో ఈవేళ ఈ చెక్ని వారికి అందజేస్తుండడం జరుగుతుంది.